नमस्ते वेलकम बैक टू माय चैनल मीर अंदर इला उन्ना रंडी नेने इत्ते चाला बागुन्नानु మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. సో మీరు గనక నా ఛానల్ లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో అలా చేయడం ద్వారా నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు వస్తుంది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. సో ఈ రోజు నేను నా పట్టు శారీ కలెక్షన్స్ మీతో షేర్ చేస్తున్నానండి. మెయిన్ గా మనకు పెళ్లిస్ అయినా ఫంక్షన్స్ అయినా ఎలాంటి పార్టీస్ అయినా ఎక్కువ గుర్తొచ్చేది పట్టు శారీస్ అన్నమాట. సో అలాంటి పట్టు శారీస్ నా దగ్గర ఎలా ఉన్నాయి, సో నేను ఎలాంటి కలెక్షన్స్ తీసుకున్నాను, సో ఈ వీడియోలో చూసేయండి. మీకు గనక నా లాంటి శారీస్ మీ దగ్గర ఉంటే, అలాగే నా శారీస్ నచ్చితే ఒక లైక్ అండ్ ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ పట్టు శారీ వచ్చేసి దండీ, నా ఫేవరెట్ అన్నమాట. సో ఎలా అంటే నేను మహానటి సావిత్రి గారు అంటే చాలా ఇష్టం అండి. సో ఆ మూవీలో మహానటి సావిత్రి శారీ చూసి చాలా బాగా నచ్చింది. సో ఆ తర్వాత ఈ శారీస్ వెళ్ళాయి అన్నమాట. సో అప్పుడు నేను వెంటనే తీసుకున్నాను ఇది. సో ఇది మహానటి శారీ, ఇలా ఉందండి. బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ అన్నమాట. సో రెండింటి కాంబినేషన్ శారీ ఇది. సో టోటల్ గా వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. సో దీని రన్నింగ్ బార్డర్ వచ్చేసి ఇదండి, పింక్ కలర్ లో పింక్ కలర్స్ ఇలా ఉంది. సో ఇదంతా టోటల్ గా ఇలా ఎలిఫెంట్స్ ఉండి చిన్న చిన్న బాక్స్ లాగా ఉందన్నమాట. సో టోటల్ గా శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి. దీని పల్లె వచ్చేసి ఇదన్నమాట. సో శారీ మొత్తం బ్లూ కలర్ కదా, అండ్ దీని కింద బార్డర్ రన్నింగ్ వచ్చేసి పింక్ వచ్చింది. సో ఇది పింక్ వచ్చింది అన్నమాట. సో దీని రన్నింగే మనకు పల్లె ఇచ్చారు పింక్ కలర్ లోకి. సో ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా ఇష్టం అన్నమాట. సో దీని బ్లౌజ్ కి నేను ఎలా అంటే ఇది ఏమంటారు మగ్గం వర్క్స్ ఉంటాయి కదండి, సో ఆ మగ్గం వర్క్ చేయించాను అన్నమాట ఈ బ్లౌజ్ కి. సో మంచి లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మహానటి సావిత్రి గారు ఇష్టం కాబట్టి ఈ శారీ తీసుకున్నాను. ఇది నావీ బ్లూ కలర్ అండ్ పింక్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. సో ఇది ఎలా అంటే అన్ని అంటే అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఎలా గ్రీన్, ఆరెంజ్, ఎల్లో అండ్ మెరూన్ పింక్ అన్నమాట. సో ఇలా టోటల్ కలర్స్ కలర్స్ ఉంటాయి. సో టోటల్ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి. అండ్ పళ్ళు వచ్చేసి మాత్రం పింక్ కలర్ అన్నమాట. టోటల్ గా ఇలా పింక్ కలర్ లో ఉంటుంది. సో ఇది ఇలా పింక్ కలర్ లో ఉంటుంది. దీనికి బార్డర్ అని డిఫరెంట్ గా ఏం లేదు. సో మొత్తం ఇలాగే శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. అండ్ పళ్ళు ఒకటి పింక్ కలర్ అన్నమాట. సో ఇది అండ్ వీటి మెయిన్ ఏంటంటే ఇవి ఈ శారీకి హ్యాంగర్స్ అంటారు కదా. సో ఇవి బై హ్యాండ్ స్టిచ్ చేసుకున్నవి. సో ఇవి నేనే స్టిచ్ చేశాను, బాగున్నాయా. చిన్న చిన్న ఎలిఫెంట్స్ అండ్ ఇలా థ్రెడ్ అన్నమాట. సో ఈ థ్రెడ్ ఎందుకంటే ఈ కాంబినేషన్ లో ఈ కలర్స్ ఉన్నాయి కదండి. సో ఈ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి సో ఈ థ్రెడ్ అన్నమాట. నేను ఈ థ్రెడ్ అండ్ పూసలు పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాను. సో చాలా బాగుంటుంది, ఇలా ఉంటుంది, చాలా నీట్ గా ఉంటుంది అన్నమాట. సో దీని బ్లౌజ్ కూడా నేను మగ్గం వర్క్ చేయించానండి. సో మగ్గం వర్క్ ప్లెయిన్ గా ఇలా కలర్ఫుల్ గా ఉంటుంది కదా. సో మగ్గం వర్క్ అనేది వేసుకున్నందుకు శారీ చాలా బాగా లుక్ వస్తుంది, గ్రాండ్ కనిపిస్తుంది అనమాట. సో చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అందులోను పళ్ళోకి మనం ఇలా స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది అనమాట, ఇలా ఉంటుంది శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి, కొద్దిగా ఎల్లో కలర్ అనమాట. సో ఇది కొద్దిగా ఎలా ఉంటుందంటే ఉప్పాడ పట్టు అంటారు కదా, ఉప్పాడ పట్టు అంటారు, ఉప్పాడ లాగా ఉంటుంది. సో ఇది బార్డర్ ఇలా పెద్దగా వచ్చేసి ఇలా ఉందన్నమాట. దీని పళ్ళో మాత్రం ఇలా వచ్చేసింది డిఫరెంట్ కలర్స్ లో ఇలా ఉంది. సో ఇది
నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి సో పింక్ కలర్ పట్టు ఇది పింక్ కలర్స్ గ్రీన్ ఇంకా ఏమంటారు రెడ్ ఆరెంజ్ కలర్స్ బాగుంటాయి కదా పట్టులో సో ఇదన్నమాట సో సారీ మొత్తం ఇలాగే ఉంటుందండి సో అక్కడక్కడ ఎలా అంటే ఇలా లీవ్స్ లాగా ఉంది సో టోటల్ గా ఇలాగే ఉంటుంది టోటల్ సారీ మొత్తం ఇలాగే ఉంటుంది బోర్డర్ వచ్చేసి కొద్దిగా లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది సో ఇలా లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి పల్లో కూడా రన్నింగ్ బోర్డర్ ఇలా ఉంది బోర్డర్ మొత్తం రన్నింగ్ అండి సో అందుకే పల్లో కూడా గ్రీన్ కలర్ లోనే ఇచ్చారు గ్రీన్ అండ్ పింక్ ఫ్లవర్స్ అన్నమాట సో ఈ రెండిటి కాంబినేషన్స్ ఈ పట్టు చీర సో టోటల్ గా ఇలా ఉంటుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో పేపర్ కాటన్ అంటారు కదండి సో అలా అన్నమాట ఇది ఎలా అంటే ప్రొఫెషనల్ గా కనిపించడానికి డీసెంట్ కనిపించడానికి సో జాబ్ చేసినప్పుడు స్కూల్స్ లో చేస్తున్నప్పుడు ఇలా ఏమైనా ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నా కానీ డీసెంట్ గా రాలి వర్క్ సారీస్ తీసుకోవద్దు అంటే కట్టకుండా డీసెంట్ లుక్ ఉన్న శారీస్ రావాలి ప్రొఫెషనల్ గా అని చెప్పినప్పుడు ఇలాంటివి తీసుకున్నాను అనమాట సో ఈ కలర్స్ పేపర్ కాటన్ అంటారు కదండి సో అదనమాట దీని బార్డర్ వచ్చేసి ఇలా ఉంది టోటల్ గా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ లాగా బ్లూ కలర్ లో ఉంది కొద్దిగా డార్క్ కలర్ లో ఉంది అనమాట సో ఇది అండ్ ఇలా పేపర్ కాటన్ లోనే నేను చాలా తీసుకున్నాను సో ఇవి వచ్చేసి ఇంకొకటి మోడల్ సేమ్ లైట్ అంటే డార్క్ గ్రీన్ ఉంటుంది కదండి మ్యాంగో లీవ్స్ కలర్ సో అలా ఆ కలర్ లో ఇది షేడ్ అనమాట అలా ఉంటుంది అండ్ ఇది ఆరెంజ్ కలర్ రెడ్ అండ్ ఆరెంజ్ కలకంబరాల కలర్ ఇవన్నీ మిక్స్ అనమాట సో ఇలా ఉంటుంది టోటల్ గా దీని బార్డర్ వచ్చేసి చిన్నగా అనమాట ఇంతే సో ఈ టోటల్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది వీటి బ్లౌజెస్ మాత్రం సింపుల్ గా స్టిచ్ చేసుకున్నాను ఎందుకంటే ముందే చెప్పారు కదా వాళ్ళు ప్రొఫెషనల్ గా ఉండాలి డీసెంట్ గా ఉండాలన్నమాట సో అందుకే సింపుల్ బ్లౌజెస్ అండ్ ఇలా పేపర్ కాటన్ శారీస్ అనమాట ఇది ఎట్లా అంటే ఆరెంజ్ ఆరెంజ్ కలకంబరాల కలర్ అండి ఇంకా పర్ఫెక్ట్ గా అయితే కలకంబరాల కలర్ అండ్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రెండు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సో ఇది కూడా పేపర్ కాటన్ అనమాట సో పేపర్ కాటన్ లో నేను చాలా తీసుకున్నాను అనమాట అని చెప్పాను కదండి సో ఇది ఇంకొకటి ఇది ఎలా అంటే ఇది పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ లో దీని బార్డర్ కొద్దిగా పెద్దగా ఉందన్నమాట మెరూన్ కలర్ లో ఉంది సో రన్నింగ్ మొత్తం ఈ బార్డర్ ఇలాగే ఉందండి సో అందుకే లైట్ గా మెరూన్ కలర్ లో పళ్ళు వచ్చింది అనమాట శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది క్రీమ్ కలర్ అండ్ మెరూన్ కలర్ లైట్ మెరూన్ కలర్ లో క్రీమ్ మెరూన్ రెండు కాంబినేషన్స్ లో అండ్ మిడిల్ లో టోటల్ గా శారీ మొత్తం వచ్చేసి ఇలా ప్లెయిన్ గా ఉంటుంది సో ఇలా మన పళ్ళో దగ్గర మాత్రం ఈ కలర్ పళ్ళో ఉంటుంది అండ్ ఇలా ఏమంటారు లైన్స్ లాగా ఇలా శారీ వస్తుంది ఇలా ఇది కూడా పేపర్ కాటన్ అనమాట సో అంటే ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఎలా అయినా యూజ్ చేయొచ్చు ఇది అండ్ నెక్స్ట్ వన్ పట్టు చీర అండి ఇది లైట్ గా ఆరెంజ్ కలర్ అనమాట సో ఇది ఆల్రెడీ అందరికి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది సో మొత్తం శారీ ఇచ్చేసి ఇలాగే ఉంటుంది దీని బార్డర్ కింద బార్డర్ వచ్చేసి ఇదన్నమాట మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అనమాట మెరూన్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ సో ఇది మనకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి సారీ మెరూన్ కలర్ బార్డర్ అండ్ గోల్డ్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి పళ్ళు కూడా సేమ్ అదే ఇలా మెరూన్ కలర్ గోల్డ్ కలర్ వర్క్ సో టోటల్ శారీ ఇలా ఉంటుంది సో టోటల్ గా అయితే శారీ ఇలా ఉంటుంది
పళ్ళు మాత్రం ఇలా వచ్చింది అన్నమాట మెరూన్ కలర్ లోకి వచ్చింది ఇది అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి సో ఇదైతే మాత్రం ఎక్కువ వర్క్ ఉందన్నమాట సో ఇది ఇది కూడా ఇందులో పింక్ ఆరెంజ్ గోల్డ్ అన్ని మిక్స్డ్ షైనీ షైనీగా ఉంటుంది సో దీని పళ్ళు వచ్చేసి ఇది దీనికి స్టోన్ వర్క్ ఉందన్నమాట మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది సో ఇదంతా స్టోన్ వర్క్ ఇది పళ్ళు అండి సో వీటి కూడా కుట్టుకోవాలి సో స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నాను తర్వాత చేసుకోవాలి సో బట్ టోటల్ సారీ మొత్తం ఇలా వచ్చేసింది అంటే ఇలా టోటల్ సారీ ఇలా ఉంటుంది సో మొత్తం ఇలా వర్క్ తో డిజైన్ తో ఉంటుంది కింద బోర్డర్ ఇలా కొద్దిగా మెరూన్ ఆరెంజ్ కలర్ లో ఉంది గోల్డ్ మొత్తం కా వాటికి స్టోన్స్ అన్నమాట చిన్న చిన్న స్టోన్స్ స్టిక్ చేస్తున్నాయి పల్లో మాత్రం ఇలా వచ్చింది సో టోటల్ సారీ మొత్తం ఇలాగే ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి సో ఈ కలర్స్ చాలా పట్టు సారీస్ లో ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది నావీ బ్లూ కలర్ సో సారీ మొత్తం ఇలాగే ఉంటుందండి ఇలా లీవ్స్ మ్యాంగో లీవ్స్ వచ్చేసి ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ వచ్చేసి బోర్డర్ మాత్రం ఇలా గోల్డ్ కలర్ లో ఇది పెద్దగా ఉందన్నమాట సో దీని పళ్ళో వచ్చేసి ఇలా ఉందన్నమాట పింక్ కలర్ లో ఉంది పింక్ అండ్ నావీ బ్లూ కలర్ రెండు కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటాయి సో మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే ఈ రెండు కాంబినేషన్ తీసుకోండి చాలా బాగుంటుంది సో మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది పింక్ కలర్ పళ్ళు నావీ బ్లూ కలర్ టోటల్ శారీ అంత అన్నమాట సో ఇలా ఉంటది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అండి గ్రీన్ కలర్ అంటే మామిడికాయ గ్రీన్ అంటే డార్క్ లీవ్స్ ఉంటాయి చూడండి మామిడి చెట్టువి సో అలా అన్నమాట సో డార్క్ గ్రీన్ కలర్ ఇవి సో ఇవి మొత్తం వచ్చేసి శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది సో దీని పళ్ళు వచ్చేసి మాత్రం ఇది సో శారీ మొత్తం మెరూన్ అండ్ గ్రీన్ కలర్ లో అంటే మిక్స్డ్ అన్నమాట సో ఇలా పళ్ళు వచ్చేసి ఇలా ఉంది టోటల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇంకా సో ఇలా మొత్తం ఇలా చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది సో ఇవ్వండి నా పట్టు శారీ కలెక్షన్స్ సో ఇందులో మీకు ఏవి నచ్చినా అండ్ మీకు ఇలాంటిది ఉన్నా మీరు తీసుకోవాలనుకున్నా ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బై